సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొండగూకరి గ్రామంలో లోకల్ గాంధీ ట్రస్ట్ చైర్మన్ లోకుల రమేష్ మరియు మదర్ బ్లడ్ బ్యాంక్ అధినేత గుప్తా, అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ జీవి రాజు, ఉజ్వల మల్టీ రీఛార్జ్ అధినేత గౌరి నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యదర్శి ఎంవివి ప్రసాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ శిబిరంలో మహిళలు అధికంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కొండగూకరి పంచాయతీలో కొండగూకరిలో ఈరోజు ఉజ్వల మల్టీ రీఛార్జ్ యానివర్సరీ డే సందర్భంగా, అలాగే గౌరి నాయుడు మ్యారేజ్ డే సందర్భంగా మరి ఈరోజు అమ్మ హాస్పిటల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మరి మదర్ ఫౌండేషన్ మరి బ్లడ్ బ్యాంకు గుప్తా గారు, అలాగే మరి మురళీ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ కార్యక్రమం అనేది ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను పాలు పంచుకున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉజ్వల రీఛార్జ్ వారు లోకల్ గాంధీ వారు రెండు ఆర్గనైజేషన్ తరచు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు రామారామ ఒక 70 నుంచి 100 మంది దాకా ఇక్కడ రావడం జరిగింది. అందులో ఒక 20 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు డొనేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరిలో లోకల్లో ఉన్నవాళ్ళు, రక్తదానం చేద్దామని ఉద్దేశం ఉన్నవాళ్ళు వచ్చి డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. మురళీకృష్ణ తూడు ది లోకల్ గాంధీ జనరల్ సెక్రటరీని, అలాగే కొండగూకరి గ్రామ దత్తపుత్రుడిని. ఈరోజు 20వ తారీఖు 6/6/2023న ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఉజ్వల మల్టీ రీఛార్జ్ వారు యానివర్సరీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు సహకరించడం